నమస్కారం హెచ్వి వార్తలకు స్వాగతం ఈ రోజు వార్తలను ముఖ్యాంశాలు ప్రజలు ఇచ్చిన అవకాశాన్ని సద్వినియోగించుకోవాలి వార్డు మెంబర్ల శిక్షణ కార్యక్రమం ముగింపు సభలో తెనాలి శాసనసభ్యులు ఆనాబతి శివకుమార్ స్వచ్ఛ తెనాలిపై తెనాలి పట్టణంలో శానిటేషన్ స్పెషల్ డ్రైవ్ ఏర్పాటు తెనాలి పురపాలక చైర్పర్సన్ సయ్యద్ కాలిదనసి తెనాలి పట్టణ పరిశుభ్రతకు ప్రజలందరూ సహకరించాలి తెనాలి పురపాలక వైస్ చైర్మన్ గుంటూరు కోటేశ్వరరావు ప్రభుత్వ పథకాల తీరు ప్రజా సమస్యలను పరిష్కరించేందుకే మనవూరు మనయమల్లే కార్యక్రమాన్ని వేము నియోజకవర్గంలోని కొల్లూరు మండలం చిరుమూరు నుండి శ్రీకారం చుట్టిన వేములు శాసనసభ్యులు డాక్టర్ మేరుగు నాగార్జున భూ సమస్యల పరిష్కారానికే శాశ్వత భూ హక్కు భూ రక్ష పథకం తెనాలి మండల ఎంపీపీ చెన్నుగోయ శ్రీనివాసరావు తహసీల్దార్ కె రవిబాబు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం మహిళా పక్షపాత ప్రభుత్వం తెనాలి మండల ఎంపీపీ చెన్నుగోయ శ్రీనివాసరావు స్వచ్ఛ తెనాలి సుందర తెనాలి నిర్మాణంలో ప్రజలందరూ భాగస్వాములై తెనాలి పురపాల సంఘానికి సహాయ సహకారం అందించాలని తెనాలి పురపాల సంఘ చైర్పర్సన్ సయ్యద్ కాలిదనసిని పిలుపునిచ్చారు మంగళవారం తెనాలి పట్టణంలోని 21వ వార్డులో పురపాలక సంఘం ఆధ్వర్యంలో శానిటేషన్ స్పెషల్ డ్రైవ్ కార్యక్రమాన్ని నిర్వహించారు వార్డులోని మురుగు కాలువలో సిల్ట్ను తొలగించి నీరు పారుదల అయ్యేలా చర్యలు చేపట్టారు ఈ సందర్భంగా తెనాలి పురపాలక సంఘ చైర్పర్సన్ సయ్యద్ కాలిదనసిం మాట్లాడుతూ పట్టణ పరిశుభ్రతలో భాగంగా పురపాలక సంఘం ఆధ్వర్యంలో శానిటేషన్పై స్పెషల్ డ్రైవ్ కార్యక్రమాన్ని చేపట్టడం జరుగుతుందని అన్నారు దానిలో భాగంగా ప్రతి మంగళవారం గ్యాంగ్ వర్క్ పేరుతో పురపాలక సంఘం చేపడుతున్న శానిటేషన్ కార్యక్రమానికి ప్రజలు సహకరించాలని కోరారు మురుగు కాలువలపై అక్రమ నిర్మాణాలు చేపడితే తొలగించడం జరుగుతుందని అన్నారు దోమల కారణంగా వ్యాధులు ప్రబలే అవకాశం ఉన్నందున పుర ప్రజలు శానిటేషన్ పట్ల శ్రద్ధ కనపరచాలని పేర్కొన్నారు తెనాలి పట్టణంలో గ్యాంగ్ వర్క్ అనే ఒక స్పెషల్ డ్రైవ్ చేపట్టాము తెనాలి మొత్తం మీద 10 వార్డుల్లో జరుగుతుంది 21వ వార్డులో శానిటేషన్ గ్యాంగ్ వర్క్ అనేది శానిటేషన్లో భాగంగా జరుపుతున్నాము ఇందులో ముఖ్యంగా కమర్షియల్ ఏరియాస్లో డ్రైన్స్ మీద ఇల్లీగల్గా వాళ్ళు రాళ్ళు పరుచుకొని కానీ తాత్కాలికంగా గోడల్లాగా కట్టేసుకొని అబ్స్ట్రక్షన్ పెట్టారు కాబట్టి డ్రైన్ పారుదల చాలా సమస్యగా మారింది ప్రతి ఒక్కరూ జ్వరాలు వస్తున్నాయి డెంగ్యూ మలేరియా దోమల వల్ల వస్తున్నాయి దోమల సమస్య ఎక్కువ ఉంది అని చెప్తున్నారే కానీ ఇలా డ్రైన్స్ కవర్ చేసి పారుదల లేక దాంట్లో దోమలు గుడ్లు పెట్టి దోమల ఉత్పత్తి బాగా పెరిగిపోయి చాలా సమస్యగా ఉంది కాబట్టి ఈ నెల గ్యాంగ్ వర్క్లో మేము మెయిన్గా ఈ సమస్యను చేపట్టాము ఇల్లీగల్గా ఉన్న ఏవైతే కట్టడ రాళ్ళు కానీ టైల్స్ కానీ చెత్త కానీ ఏదన్నా అడ్డంగా ఉన్నాయని తొలగించి పారుదల సక్రమంగా జరిగేలా చూస్తున్నాము తెనాలిలో ప్రజలందరూ దీనికి సహకరించాలని మన తెనాలిని క్లీన్గా గ్రీన్గా పెట్టుకోవాలని నేను ఆకాంక్షిస్తున్నాను తెనాలి పురపాలక సంఘ అసిస్టెంట్ కమిషనర్ గోపాలరావు మాట్లాడుతూ తెనాలి పట్టణంలో ప్రతి మంగళవారం శానిటేషన్ స్పెషల్ డ్రైవ్ కార్యక్రమాన్ని 10 వార్డుల్లో నిర్వహించడం జరుగుతుందని అన్నారు మున్సిపల్ డ్రైన్లపై నిర్మాణాలు చేపడితే ఉపేక్షించేది లేదని వెంటనే ప్రజలు వ్యాపారస్తులు డ్రైన్లపై ఉన్న నిర్మాణాలను తొలగించాలని సూచించారు పట్టణంలో మొత్తం టోటల్గా 40 వార్డుల్లో 4 మంగళవారాలు వస్తాయి కాబట్టి నెలకి 40 వార్డులు అంటే నెలకి ఒకరోజు స్పెషల్ గ్యాంగ్ వర్క్ అనేది జరుగుతుంది ప్రస్తుతం 21వ వార్డులో చైర్పర్సన్ గారు పర్యవేక్షించడం జరిగింది మున్సిపల్ వర్కర్స్ డ్రైన్ తీసుకోలేని విధంగా దాదాపు 90% ఆక్రమణలకు గురై ఉన్నాయి పట్టణ ప్రజలు కానీ వ్యాపారవేత్తలు కానీ మున్సిపల్ అధికారులతో సిబ్బందితో సహకరించాలి అనేక సార్లు మేము చెప్పడం కూడా జరిగింది వారి యొక్క ఆక్రమణలు అలాగే కంటిన్యూ చేస్తూ ప్రతి షాపు వాళ్ళు డ్రైన్ ఆక్రమించేసి దానిపైన అందమైనటువంటి టైల్స్ కూడా అంటించేశారు డ్యామేజ్ చేసుకొని డ్రైన్ మా వర్కర్ వచ్చి డ్రైన్ తీసుకోలేని విధంగా 4 షాపులు ఉన్నాయంటే షాప్ ఒక్కోటి 8 అడుగులు వెడల్పు సుమారుగా 30 అడుగుల లెంగ్త్న ఆక్రమించేసి పైన అసలు డ్యామేజ్ చేసుకోవడానికి వీలు లేకుండా డిజైన్ టైల్స్ అందంగా అంటించేశారు మనకు ఒకటే సిద్ధాంతం మున్సిపల్ డ్రైన్ ఏదైతే ఉందో ఆ డ్రైన్ ఓపెన్గా ఉండాలి మీరు చేసుకునేటువంటి వ్యాపారాలు డ్రైన్ లోపల చేసుకోవాల్సిందే తప్ప డ్రైన్ మీద డ్రైన్ ఆక్రమించుకొని చేసుకోవటము ముందుకు రావటం చేస్తే కంపల్సరిగా తొలగించడం జరుగుతుంది కార్యక్రమంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు డాక్టర్ రియాజ్ ఖాన్ తెనాలి పురపాలక సంఘ శానిటరీ ఇన్స్పెక్టర్లు సెక్రటరీలు సిబ్బంది పాల్గొన్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఈ 2.5 ఏళ్ల కాలంలో ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు ప్రజలకు అందుతున్న తీరు అట్లే ప్రజా సమస్యలను పరిష్కరించాలనే ఉద్దేశంతోనే మన ఊరు మన ఎమ్మెల్యే రచ్చబండ కార్యక్రమానికి శ్రీకారం చుట్టినట్లు వేమూరు శాసనసభ్యులు డాక్టర్ మేరుగు నాగార్జున పేర్కొన్నారు
వేవూరు నియోజకవర్గం కొల్లూరు మండలం చిలుమూరు గ్రామంలో మంగళవారం వేవూరు శాసనసభ్యులు డాక్టర్ మేరుగ నాగార్జున మన ఊరు మన ఎమ్మెల్యే కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఎమ్మెల్యే నాగార్జునతో పాటు మండల స్థాయి గ్రామ స్థాయి నాయకులు పాల్గొనే ఈ కార్యక్రమంలో చిలుమూరు గ్రామ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు ప్రజలు వీరికి ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మేరుగు నాగార్జున గ్రామంలోని అన్ని వీధుల్లో పర్యటించి ప్రజలకు రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలైన అమ్మఒడి, ఆసరా, చేయూత, పెన్షన్లు అందుతున్నాయా లేదా అని అడిగి తెలుసుకున్నారు. గ్రామంలో పర్యటించిన ఎమ్మెల్యేకు డ్రైనేజీ, నివేశన స్థలాలు, పెన్షన్ల వంటి సమస్యలు దృష్టికి తీసుకురాగా స్పందించిన ఎమ్మెల్యే డాక్టర్ మేరుగు నాగార్జున సంబంధిత అధికారులను పిలిచి రచ్చబండలో ప్రజలు తీసుకొచ్చిన సమస్యలను సత్వరమే పరిష్కరించాలని సూచించారు. అనంతరం ఎమ్మెల్యే నాగార్జున విలేకరులతో మాట్లాడుతూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నేతృత్వంలో 2.5 ఏళ్ల పాలనలో రాష్ట్రంలో సంక్షేమ పాలన సాగుతుందని, గ్రామాల్లో ప్రజలు బ్రహ్మలదం పట్టడమే ఆనందంగా ఉందని అన్నారు. దళారుల ప్రమేయం లేకుండా అర్హుల ఖాతాలలో ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాల నగదు జమ అవుతుందని అన్నారు. ప్రజలతో మమేకమయ్యేందుకు మన ఊరు మన ఎమ్మెల్యే లాంటి కార్యక్రమాలు ఎంతగానో దోహదపడతాయని అన్నారు. గౌరవ ముఖ్యమంత్రి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఎలాంటి కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు, ఏ విధంగా అందుతూ ఉన్నాయి, ఊళ్ళో ఏ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, అందే వాటిలో కూడా ఎవరికైనా సక్రమైన పద్ధతిలో అందకుండా ఉంటున్నాయా, రాబోయే 2.5 సంవత్సరాల్లో ఇంకా ఏం చేయాలి అని పర్సనల్గా ఖాళీ నడకను వచ్చి తెలుసుకోవాలనే ఉద్దేశంతో నేను నాతో పాటు మా లోకల్ నాయకులు అందరూ కలిసి ఈరోజు చిలుమూరు గ్రామంలో మొట్టమొదటిసారిగా మరి కార్యక్రమాన్ని మొదలుపెట్టుకున్నాం. ప్రజల్లోకి వెళ్తూ ఉంటే ఒక ప్రక్క చాలా ఆనందం వేస్తూ ఉంది. ఏ అమ్మని అడిగినా ఆసరా వస్తుందా, చేయూత వస్తుందా, గోరుముద్దు వస్తుందా, నాడు నేడు స్కూల్స్ ఎలా ఉన్నాయి, ప్రతిది అడుగుతూ ఉంటే, ప్రతి కార్యక్రమం గవర్నమెంట్ చేసే కార్యక్రమాలు అడుగుతూ ఉంటే చాలా ఆనందంగా, ఎందుకంటే శాసనసభ్యుడిగా గెలిచినందుకు డైరెక్ట్గా దళారీల సంబంధం లేకుండా అకౌంట్లో డబ్బులు పట్టడం అనేది చాలా అదృష్టంగా కూడా భావిస్తూ ఉన్నా. నేను శాసనసభ్యుడి అయ్యి మొట్టమొదటిసారి పల్లెలోకి వస్తే పల్లెలో స్కూలు పడిపోతూ ఉంది, శిథిలావస్థలో ఉంది. సరే ఇక్కడ ఉన్నటువంటి లోకల్ లీడర్స్ చెప్తే 2.5 సంవత్సరాల తర్వాత ఆ స్కూల్ చూస్తాకొస్తే ఈరోజు మహిళలు, పిల్లలు చాలా ఆనందంగా స్కూలు చాలా బ్రహ్మాండంగా డెవలప్ చేసాం. ఇదివరకు ఎప్పుడూ లేనటువంటి విధంగా కార్పొరేట్ స్కూల్లాగా ఉంది. సరే స్కూలు బాగుంది కదా అని లోనకెళ్ళి చూస్తే విద్యార్థుల యొక్క పెర్ఫార్మెన్స్ చూస్తే ఇంగ్లీష్ వర్డ్స్ బ్రహ్మాండంగా ఒక 10 వర్డ్స్ కలిసినటువంటి స్పెల్లింగ్స్ పిల్లలు చెబుతూ ఉంటే ఇంకా అంబేద్కర్ గారి ఆలోచన డెఫినెట్గా జగన్మోహన్ రెడ్డి గారి వల్ల సాధ్యం అవుతుంది అని ప్రగాఢమైనటువంటి విశ్వాసంతో బయటకు వచ్చారు. స్కూల్లో భోజనం వండుకోవడానికి రూమ్ కావాలని చెప్పేసి అడిగారు. డెఫినెట్గా ఈ సంవత్సరాంతంలోనే కట్టిస్తారని కూడా చెప్పే టోటల్గా రోడ్స్ పరిస్థితి బాగుండలా రాష్ట్రంలో, దాని మీద ముఖ్యమంత్రి గారు ఒక మారథాన్ ఎక్సర్సైజ్ చేసి రోడ్లు త్వరితగతిని చేయడానికి కూడా ఒక ప్లాన్ ప్రకారం ముందుకు పోతూ వస్తూ ఉన్నాం. అట్లాగే డ్రైనేజ్ కూడా చాలా చోట్ల బాగుండలేదు. మాకు ఇక్కడ ఏ పార్టీ అని చూసే పరిస్థితి లేదు, ప్రజలందరూ సమానమే. నేను ప్రజలందరికీ శాసనసభ్యుడిని, రాబోయే రోజుల్లో గౌరవ ముఖ్యమంత్రి గారి యొక్క ఆశీస్సులు పుష్కలంగా ఎవరుకుండి అందరూ డెవలప్ అవ్వాలని ఆలోచన చేయాలని ఆలోచనతో ఈ కార్యక్రమం ఏర్పాటు చేసుకున్నాం. కార్యక్రమంలో వేమూరు వ్యవసాయ మార్కెట్ చైర్మన్ బొల్లిమంత ఏడుకొండలు, కొల్లూరు జడ్పీటీసీ చోపర్ సుబ్బారావు, వేమూరు ఎంపీపీ ఎల్లమాటి మోహన్, కొల్లూరు వైస్ ఎంపీపీ మురాల రాంబాబు, పార్టీ నాయకులు కోగంటి లవ్కుమార్, దాది సుబ్బారావు, సనక వెంకట్రావు, తూము నాగేశ్వరరావు, శ్రీధర్, అశోక్, సత్యనారాయణ, మండల స్థాయి అధికారులు తదితరులు పాల్గొన్నారు. విద్యార్థులు విద్యార్థి దశ నుండే ఒక లక్ష్యాన్ని ఏర్పరచుకొని ఆ లక్ష్య సాధన కోసం నిరంతరం పరిశ్రమిస్తేనే తమ జీవితంలో చేరాలనుకున్న గమ్యాన్ని చేరగలుగుతారని తెనాలి డిఎస్పీ డాక్టర్ కెఎస్ రవంత్ రాయ్ పేర్కొన్నారు. స్థానిక ప్రియదర్శిని డిగ్రీ కళాశాలలో కళాశాల విద్యార్థిని జీ కుష్మశ్రీ ఇటీవల విడుదలైన ఈసెట్ పరీక్షా ఫలితాల్లో 8వ ర్యాంక్ సాధించిన నేపథ్యాన్ని పురస్కరించుకొని కళాశాలలో మంగళవారం జీ కుష్మశ్రీకి అభినందన సభ జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన తెనాలి డిఎస్పీ డాక్టర్ కెఎస్ రవంత్ రాయ్ చేతుల మీదుగా ప్రియదర్శిని డిగ్రీ కళాశాల మేనేజ్మెంట్ సభ్యులు జీ కుష్మశ్రీని ప్రత్యేకంగా అభినందించి ఆమెకు నగదు ప్రోత్సాహం అందజేశారు. ఇటీవల విడుదలైన ఈసెట్ ఎంట్రన్స్ పరీక్షా ఫలితాల్లో 8వ ర్యాంకును సాధించిన ప్రియదర్శిని డిగ్రీ కళాశాల విద్యార్థిని జీ కుష్మశ్రీ అభినందన సభ కళాశాలలో మంగళవారం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన తెనాలి డిఎస్పీ డాక్టర్ కెఎస్ రవంత్ రాయ్ విద్యార్థిని కుష్మశ్రీని ప్రత్యేకంగా అభినందించారు. అనంతరం ఆమె విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడుతూ విద్యార్థి దశ నుండే ప్రతి ఒక్కరూ లక్ష్యాలను ఏర్పరచుకొని వాటి సాధన కోసం పరిశ్రమించాలని అన్నారు. యువత అనవసర విషయాలపై దృష్టి సారించకుండా తమ జీవితానికి సార్థకత చేకూర్చే అంశాలపై దృష్టి సారించాలని అన్నారు. జీవితంలో ఎదురై అవరోధాలను, అడ్డంకులను ఆత్మవిశ్వాసంతో ఛేదించి ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. విద్యార్థులను అన్ని రంగాలను ప్రోత్సహించే మేనేజ్మెంట్ దొరకడం కళాశాల విద్యార్థుల అదృష్టమని అన్నారు. కుష్మశ్రీ భవిష్యత్తులో ఉన్నత విద్యను అభ్యసించి తన లక్ష్యాన్ని సాధించాలని శుభాకాంక్షలు తెలిపారు. ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ వల్ల
డిగ్రీ చేస్తున్నా కూడాను నాకు బీటెక్ వైపు వెళ్ళాలి అనే తన కాంక్ష పట్టుదల తోటి ఈసెట్ రాసి అందులోని మంచి ర్యాంక్ 8 ర్యాంక్ ఆల్ స్టేట్ వైడ్ ర్యాంక్ అంటే ఇట్స్ నాట్ అ స్మాల్ థింగ్ అంటే మేము కూడాను బిలో మిడిల్ క్లాసే బట్ ఇద్దరు ఎంప్లాయీస్ కావడం వల్ల తనకన్నా కొంచెం బెటర్ పొజిషన్లో నేను ఉండడం వల్ల నాకు ఫస్ట్ డాక్టర్ చదవడానికి చాలా సహకరించారు దాని తర్వాత నేను కొన్నాళ్ళు డాక్టర్గా వర్క్ చేశాక నేను అది మానేసి ఫుల్ ఫ్లెజ్డ్గా ఒక స్టూడెంట్లా కూర్చొని లైబ్రరీకి వెళ్ళి చదువుకునేదాన్ని పేరెంట్స్ ఇచ్చిన డబ్బులతోటి హాస్టల్ ఫీజు కట్టేదాన్ని 18 అనగానే మేజర్ మేజర్ అనుకుంటారు 18 అంటే మేజర్ కాదు 18 నిండిపోతే మేజర్ అంటే 19th ఇయర్ రన్నింగ్ ఉంటుంది ఇది తెలియక చాలామంది అబ్బాయిలు అమ్మాయిలు మెయిన్లీ నేపం పోలీస్ స్టేషన్లో ఏదో ఒక కేసు వస్తుంటుంది అవుతా 10 పోలీస్ స్టేషన్స్ నాకున్న పోలీస్ స్టేషన్స్లో స్టూడెంట్ పలానా కాలేజ్ స్టూడెంట్ లేకపోతే పలానా క్లాస్ అమ్మాయి పలానా పక్క ఇంటి ఒక 2 ఇయర్స్ పెద్ద అబ్బాయి తోటి మాట్లాడుతుంది వెళ్ళిపోతుంది దాని తర్వాత అబ్బాయిలకు స్పాయిల్ అయిపోతే అమ్మాయిలకు స్పాయిల్ అయిపోతుంది తర్వాత చదువుకోవాలనుకున్నా సరే ఒక 2-3 ఇయర్స్ టైం మీద వేస్ట్ అయిపోతుంది మీకు అనిపిస్తుంది వాడి హీరో అని ఇప్పుడు అనిపించవచ్చు ప్లే యువర్ బాడీ యువర్ హార్మోన్స్ ప్లేయింగ్ ట్రిక్ ఆన్ యువర్ మైండ్ ఓకే నన్ ఆఫ్ దట్ ఈస్ రియల్ రోల్ మాట్లాడాను 4-5 రోజుల్లో లవ్ తర్వాత ఒక 2 మంత్స్లో నేను అమ్మాయిని తీసుకుని వెళ్ళిపోయి పెళ్లి చేసుకుంటాను నాకు ఇదే లైఫ్ అని మీరు అనుకుంటే చాలా తప్పు అలాంటివన్నీ కూడా స్టార్టింగ్ ఒక 1-2 ఇయర్స్ బాగుంటాయి దాని తర్వాత మీకు రియలైజేషన్ వస్తుంది ఆఫ్టర్ 3-4 ఇయర్స్ అవి నిలవ్వు చాలామంది కూడా విడిపోయే సందర్భాన్ని మేము చూసాం 18, 19, 20 ఈ ఏజ్ గ్రూప్ వాళ్ళు ఎక్కువ మంది ఇలా డైవర్ట్ అయిపోతున్నారు డీవియేట్ అయిపోతున్నారు ఇదంతా కూడాను మీకు ఆ టైంలోని ఎవరైనా ఇష్టం ఉంటే ఎవరి ఇష్టం ఉండొచ్చు ఇష్టం ఉంటే ఓకే లెట్ ఇట్ బీ మీ కెరియర్ మీ స్టడీస్ మీద కాన్సన్ట్రేట్ చేయండి మీకు ఒక మంచి ఉద్యోగం వస్తే ఆ అమ్మాయి వాళ్ళ పేరెంట్స్ మీ కమ్యూనిటీ ఏదైనా సరే తర్వాత ఆలోచిస్తారు ఓకే ఈ అబ్బాయి ఇంత బాగా చదువుకున్నాడు ఇంత మంచి ఉద్యోగం చేస్తున్నాడు వాళ్ళందరూ కూడా పేరెంట్స్ వచ్చి నువ్వు ఎంత అందంగా అన్నావు 6 ఫీట్ ఉన్నావా నీ హెయిర్ సిల్కీ ఉందా ఇవి చూడరు నీకు ఉద్యోగం ఉందా నువ్వు ఎలా చదువుకున్నావు నీ బ్యాక్గ్రౌండ్ ఏంటో చూస్తారు పేరెంట్స్కి అదే ఇంపార్టెంట్ కళాశాల ప్రిన్సిపాల్ చంద్ర శ్రీనివాసరావు మాట్లాడుతూ డిగ్రీ 3 సంవత్సరాల్లోనూ కుసుమశ్రీ విద్యారంగంలోనే కాకుండా సాహితీ సాంస్కృతిక రంగాల్లోనూ ప్రతిభను చాటం అభినందనీయమని అన్నారు భవిష్యత్ విద్యాభ్యాసం కోసం కుసుమశ్రీకి కళాశాల మేనేజ్మెంట్ పక్షాన కొంత నగదు సాయం కూడా అందిస్తున్నట్లు పేర్కొన్నారు గత 3 సంవత్సరాలుగా డిగ్రీ చదువుకుని ఆ డిగ్రీలో మంచి మార్కులతో 92% తను డిగ్రీ పాస్ అయినప్పటికీ కూడా తను సంతృప్తి చెందక జీవితంలో ఇంకా ఏదో సాధించాలనే ఒక కోరికతో ఏపీఈసెట్ ఎగ్జామ్ రాసి ఆ ఎగ్జామ్లో రాష్ట్ర స్థాయిలో 8వ ర్యాంకు సాధించినటువంటి మన కళాశాల పూర్వ విద్యార్థిని జి కుసుమశ్రీని అభినందించాలని చెప్పేసి ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది ఇంటర్ అయిపోయిన తర్వాత ఇంజనీరింగ్ చదవాలని చెప్పేసి అనుకుంది కానీ తనకి ఆర్థిక పరిస్థితి సహకరించక మరి డిగ్రీలో జాయిన్ అయింది డిగ్రీలో జాయిన్ అయినప్పటికీ కూడా తన కోరిక ఏదైతే ఉందో తను ఏదైతే మనం సాధించాలని చెప్పేసి అనుకుందో మరి దానికోసం నిజాయితీగా సిన్సియర్గా ప్రయత్నం చేసి ఇవాళ రాష్ట్ర స్థాయిలో 8వ ర్యాంకును సాధించడమంటే ఇప్పుడు ఆ 8వ ర్యాంకు సాధించడం వల్ల తను ఇంజనీరింగ్ని 2nd ఇయర్లో జాయిన్ అవ్వచ్చు తనకి అదేవిధంగా తనకు వచ్చినటువంటి ఆ 8th ర్యాంక్ వల్ల ఏమవుతుందంటే తను ఈ రాష్ట్రంలో ఏ ఇంజనీరింగ్ కాలేజీలో సీటు కావాలన్నా తను ఎక్కడ కావాలనుకుంటే అక్కడ జాయిన్ అయ్యేటువంటి అంత అవకాశం ఉందా తనకి కుసుమశ్రీ మాట్లాడుతూ ప్రియదర్శిని డిగ్రీ కళాశాలలో చదవటం తన జీవితానికే ఒక మైలురాయిని కళాశాలలో అధ్యాపకులు బోధించిన పాఠ్యాంశాలు తనకు ర్యాంకులు సాధించడానికి ఎంతగానో దోహదపడ్డాయని పేర్కొంది నాకు ఓన్లీ 10 డేస్ ఉన్నాయి నా ఫైనల్ సెమ్స్ తర్వాత ఈసెట్కి సో ఆ 10 డేస్లో ఎలా ప్రిపేర్ అవ్వాలని కూడా నాకు ఆలోచన లేదు బుక్స్ కూడా వెళ్ళాలంటే బిఎస్సీ స్ట్రీమ్ నుంచి బుక్స్ అయితే లేకున్నారు డిప్లొమా సైట్ అయితే ఉన్నాయన్నారు నేను గూగుల్ ఓపెన్ చేసి గూగుల్లో టాపిక్స్ చూసుకొని ఆ టాపిక్స్ అన్నీ కూడా నేను ఎక్కడ ప్రిపేర్ అయ్యానంటే మన ప్రియదర్శన డిగ్రీ కళాశాలలో చెప్పినవే ప్రిపేర్ అయ్యాను లైక్ మేడం నాకు ఈ సమస్యలు చెప్పింది నాకు చాలా యూజ్ అయినాయి సార్ చెప్పిన కొన్ని బేసిక్ ఫార్ములాస్ కానీ ఏమైనా కానీ ఇక్కడ నేను ఏమైతే ఇక్కడ బుక్స్ దాచుకున్నానో అవే నేను ప్రిపేర్ అయ్యాను టాపిక్ వైజ్గా సో నాకు ఎయిత్ ర్యాంక్ రావడం ఏపీలో చాలా హ్యాపీగా ఉంది ఇప్పుడు ఇలా నుంచో మాట్లాడుతున్నానన్నా కూడా ఇది ప్రియదర్శిని డిగ్రీ కాలేజే ఎందుకంటే నా లైఫ్లో టర్నింగ్ పాయింట్ ఏంటంటే ప్రియదర్శిని డిగ్రీ కాలేజ్ ఇంతవరకు
అసలు ఇక్కడ మాట్లాడడానికి కూడా భయపడేదాన్ని. ఇక్కడికి వచ్చిన తర్వాత స్కిల్స్ అనేది డెవలప్ చేసుకున్నాను, అది నా మౌన్కి తెలుసు. ఇస్ ద బెస్ట్ కాలేజ్ ఎవర్ ఐ థింక్. సో నేను కూడా బాగా చదివి మన ప్రదర్శన డిగ్రీ కాలేజ్కి ఇంకా మంచి పేరు తేవాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. కార్యక్రమంలో కళాశాల అధ్యక్షుడు బొల్లిమంత అమరేశ్వరరావు, వైస్ ప్రిన్సిపాల్ బొల్లిమంత శివరామకృష్ణ, కళాశాల అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు. ప్రేమసి డిగ్రీ కళాశాల స్థాపించి ఈ 19 సంవత్సరాల్లో తెనాలి పట్టణ స్థాయిలో మార్కుల్లో కానీ ర్యాంకుల్లో కానీ అలాగే క్యాంపస్ ప్లేస్మెంట్లో కానీ తనదైన ప్రత్యేకతను చాటుకుంటూ ముందుకు సాగుతుంది. అలాంటి ప్రేమసి డిగ్రీ కళాశాల అనేటువంటి కీర్తి కిరీటంలో మరొక కలిగితురాయి ఇటీవల మనకు చేరింది. ఇటీవల జరిగినటువంటి ఆంధ్రప్రదేశ్ ఈజెట్ పరీక్షలో మన ఎంట్రన్స్ ఎగ్జామ్లో మన కళాశాలలో డిగ్రీ ఫైనల్ ఇయర్ చదివినటువంటి మన విద్యార్థిని జి కుసుమశ్రీ రాష్ట్ర స్థాయిలోనే జరిగింది. ఆ జి కుసుమశ్రీని అభినందించాలని ఉద్దేశంతోను, దాంతోపాటుగా మనందరూ తెలిసిందే మన కళాశాలలో మనం ఇప్పుడు కూడా కొంతమంది మోస్ట్ ఇన్స్పిరేషన్ పర్సన్స్ మనం పిలిపించి మిమ్మల్ని మోటివేషన్గా మనకు ఇన్స్పిరేషన్ కలిగే విధంగా మనం ప్రసంగాలు ఇస్తూ ఉంటాం. ఈ యొక్క కార్యక్రమ భాగంగా ఈనాడు ఈ యొక్క కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకున్నాం. తెనాలి మండల పరిధిలోని బురిపాలెం గ్రామంలో డ్వాక్రా మహిళా సంఘాల సమావేశం మంగళవారం నిర్వహించారు. ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాల అమలుపై సమావేశంలో చర్చించారు. ఈ సందర్భంగా తెనాలి ఎంపీపీ చెన్నుబోయిన శ్రీనివాసరావు మాట్లాడుతూ రాష్ట్రంలోని వైసీపీ ప్రభుత్వం మహిళా పక్షపాత ప్రభుత్వమని పేర్కొన్నారు. వైఎస్ఆర్ ఆసరా పథకం ద్వారా మహిళా సంఘాలను బలోపేతం చేయడం జరుగుతుందన్నారు. బురిపాలెం గ్రామంలో 70 గ్రూపులకు గాను 58 లక్షల రూపాయలను రెండో విడతగా అందజేయనున్నట్లు ఎంపీపీ శ్రీనివాసరావు వివరించారు. ఈరోజు బురుపాలెం గ్రామంలో డ్వాక్రా మహిళలతో పెద్ద ఎత్తున ప్రోగ్రాం చేయటం చాలా సంతోషంగా ఉంది. ఎక్కడా లేని విధంగా డ్వాక్రా మహిళలకు పెద్ద ఎత్తున చేయూతనిచ్చే దాంట్లో జగన్ గారికి ఎప్పుడు మనసు పెద్దగానే ఉంటుంది. అదేవిధంగా మహిళా లోకానికి ఎన్నడూ లేని విధంగా ఒక బురుపాలెం గ్రామంలోనే 70 గ్రూపులకు సంబంధించి దాదాపు 58 లక్షల రూపాయలు వైఎస్ఆర్ ఆసరా రెండో దశ రేపు దసరా కానుకగా అందజేయడం జరుగుతుందని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ మహిళలకి మనకి ఎప్పుడు చూసినా కూడా అమ్మ ఒడి మహిళలకే పడతాయి డబ్బులు, ఆసరా డబ్బులు మహిళలకే పడతాయి. అదేవిధంగా ఇళ్ళు స్థలాలు కూడా మహిళల పేరు మీద రిజిస్ట్రేషన్ చేయడం జరిగింది. ఇవన్నీ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అంటేనే మహిళా ప్రభుత్వం, మహిళా పక్షపాతి, తెనాలి గౌరవ శాసనసభ్యులు అన్నాబత్తుల శివకుమార్ గారి నేతృత్వంలో ఒక 4-5 రోజుల్లోనే వైఎస్ఆర్ ఆసరా పెద్ద ప్రోగ్రామ్స్ ఇనాగ్రేట్ చేయడం జరుగుతుంది. ఆ కార్యక్రమాల్లో డ్వాక్రా మహిళలు పెద్ద ఎత్తున పాల్గొని ఈ కార్యక్రమాలన్నింటినీ కూడా విజయవంతం చేయాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. కార్యక్రమంలో తహసీల్దార్ కె రవిబాబు, ఎంపీటీసీ సభ్యురాలు గోపిశెట్టి రమాదేవి, స్థానిక నాయకులు శాఖమూరు రంగయ్య, అడుసుమల్లి అజయ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. జగనన్న స్వచ్ఛ సంకల్ప వారోత్సవాల్లో భాగంగా తెనాలి పట్టణంలోని 15 వార్డులో తెనాలి పురపాలక సంఘ వైస్ చైర్మన్ గుంటూరు కోటేశ్వర ఆధ్వర్యంలో వార్డులోని మురుక్కాలలో ఉన్న సిట్టును తొలగించే కార్యక్రమాన్ని మంగళవారం నిర్వహించారు. ఈ సందర్భంగా తెనాలి పురపాలక సంఘ వైస్ చైర్మన్ గుంటూరు కోటేశ్వరరావు మాట్లాడుతూ జగనన్న స్వచ్ఛ సంకల్ప వారోత్సవాన్ని పురస్కరించుకుని తెనాలి పట్టణంలో ప్రజలకు స్వచ్ఛత పరిశుభ్రతపై అవగాహన కల్పించడం జరుగుతుందని అన్నారు. 15 వార్డులోని మురుగు కాలువలో సిల్టును తొలగించడమే కాకుండా రోడ్లను పరిశుభ్రం చేయటం, పిచ్చి మొక్కలను తొలగించడం వంటి కార్యక్రమాలు చేపడుతున్నట్లు పేర్కొన్నారు. తెనాలి శాసనసభ్యులు అన్నాబత్తుల శివకుమార్ ఆధ్వర్యంలో సుందర తెనాలి, స్వచ్ఛ తెనాలికి చర్యలు చేపట్టడం జరుగుతుందని, ప్రజలందరూ పురపాలక సంఘ చర్యలకు సహకరించాలని కోరారు. పెన్షన్ను తొలగించామని పదే పదే చెబుతున్న ప్రతిపక్షాలు అర్హత ఉన్నవారికి పెన్షన్ను తొలగించలేదన్న విషయాన్ని గమనించాలని తెనాలి పురపాలక సంఘ వైస్ చైర్మన్ గుంటూరు కోటేశ్వరరావు స్పష్టం చేశారు. జగనన్న పెట్టిన పథకం తరఫున ఒక 25-30 మంది తోటి పని కాలువలు, రోడ్లు, శానిటైజర్ శుభ్రంగా చేపేయమని మా శివన్న ఆదేశాల ప్రకారంగా శుభ్రంగా చేపిస్తున్నాం. అందరం కూడా శుభ్రంగా స్వచ్ఛ భారతంగా తెనాలి ఉంచాలని ఈ కాలువలు కానీ పొడి చెత్త తడి చెత్త అనే పథకాన్ని కానీ మొత్తం శుభ్రంగా చేయాలని మా శివన్న ఆదేశాల ప్రకారంగా మనం స్వచ్ఛ భారతం పెట్టి చేస్తున్నారు. వారోత్సవాల సందర్భంగా 3 నుంచి 9 దాకా ఈ కార్యక్రమాలు అన్ని వార్డుల్లో జరుగుతుంటుంది. శానిటరీ ఇన్స్పెక్టర్ ఆకృతి రామచంద్రరావు మాట్లాడుతూ ప్రతి మంగళవారం తెనాలి పట్టణంలో పురపాలక పారిశుద్ధ్య సిబ్బందిచే గ్యాంగ్ వర్క్ కార్యక్రమాన్ని చేపట్టడం జరుగుతుందని అన్నారు. స్వచ్ఛతనాల్లో పురప్రజలు భాగస్వాములై పురపాలక సంఘానికి సహకరించాలని కోరారు. ఈరోజు 15 వార్డులో మన వైస్ చైర్మన్ గారు అయినటువంటి గుంటూరు కోటేశ్వరరావు గారి ఆధ్వర్యంలో ఉదయం 6 గంటల నుంచి దాదాపు 20 మంది వర్కర్లను పెట్టి ఒక గ్యాంగ్ వర్క్ లాగా ఈరోజు కాలువలు దీయించడం, ఖాళీ స్థలాల్లో చెట్లు ఉంటే చెట్లు కొట్టించడం, రోడ్లంబట్టి పిచ్చి మొక్కలు దీయించడం, ఈ వార్డు మొత్తం క్లీన్ చేస్తున్నాం. ఈరోజు
టౌన్లో ప్రతి మంగళవారం కూడా ప్రతి వార్డులో కూడా గ్యాంగ్ వర్క్లు పెట్టమని గౌరవ చైర్పర్సన్ గారు కమిషనర్ గారు ఆదేశించినందున ఈరోజు 15 వార్డులు పెట్టడం జరిగింది. వర్షాకాలము, వర్షాలు పడుతున్నాయి, వెలుస్తూ ఉన్నాయి. మీరంతా కూడా మీ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోండి. డెంగ్యూ తదితర వ్యాధులు రాకుండా ఉండాలి అంటే మీ కోఆపరేషన్ కూడా పురపాలక సంఘానికి అందించాలి. కార్యక్రమంలో శానిటరీ సెక్రటరీలు వై మల్లేశ్వరరావు, జి నాగేశ్వరరావు, పి శాంతకుమారి, కె శ్రీనాథ్, కె సురేష్, పి ప్రవీణ్ కుమారి, మేశ్రీ జానీరాజు, నగర దీపికలు, స్థానిక నాయకులు పాల్గొన్నారు. తెనాలి పట్టణంలోని 13 వార్డులో ప్రజలకు అసౌకర్యం కలిగిస్తున్న చెట్ల కొమ్మలను తెనాలి పురపాలక సంఘ అధికారులు తొలగించే చర్యలు చేపట్టారు. ఈ సందర్భంగా కౌన్సిలర్ కుర్రా సుజాత మాట్లాడుతూ వార్డులోని కరెంటు తీగలకు అడ్డుగా ఉన్న చెట్ల కొమ్మలను పురపాలక సంఘ సిబ్బంది చే తొలగించే చర్యలు చేపట్టడం జరిగిందని అన్నారు. పురపాలక సిబ్బంది, ఎలక్ట్రికల్ సిబ్బంది హైడ్రాలిక్ ట్యాలీ ద్వారా చెట్టు కొమ్మను తొలగించినట్లు పేర్కొన్నారు. ప్రజల అవసరాలకు అనుగుణంగా పురపాలక సంఘం చర్యలు చేపట్టడం జరుగుతుందని కౌన్సిలర్ సుజాత స్పష్టం చేశారు. కార్యక్రమంలో ప్లాంటేషన్ సూపర్వైజర్ కె సుధాకర్, నాయకులు పిల్లి ప్రేమరాజు, కుర్రా శ్రీను, పిల్లి వీరయ్య, కుర్రా బులిబాబు, కె సాయిబాబు, కె వెంకటేశ్వర్లు, హరిబాబు, కె పుల్లయ్య, ఉగ్గం సతీష్, అన్వేష్ తదితరులు పాల్గొన్నారు. మన శాసనసభ్యులు అనిలబట్టిన శివకుమారి గారికి, మన చైర్పర్సన్ కాళే గణేశం గారికి, మన కమిషనర్ జస్వంత్ గారు చెప్పడం జరిగింది. ఎమ్మటే స్పందించిన ఎమ్మెల్యే గారు మన చైర్పర్సన్కి, మన కమిషనర్ గారికి చెప్పి ట్రాలీ ద్వారా ఈరోజు మేము 13 వార్డులోని చెట్లని నరికించడం జరుగుతుంది. ఈరోజు 13 వార్డులో చింతాపూర్ 13 వార్డులో చెట్లు మొత్తం కొమ్మల కరెంటు తీగ మీద పడటం వలన బాగా నిపురాలు పడతాయి అన్నమాట. ఇది వదిలిగారి దృష్టికి తీసుకెళ్ళటం వలన వెండి ఎమ్మెల్యే గారితో మాట్లాడి ఏమి చేయించడం జరుగుతుంది. 13 వార్డు కౌన్సిలర్ గారు చెట్లు ఇబ్బందికరంగా ఉన్నాయని వార్డులో చైర్పర్సన్ గారికి, మున్సిపల్ కమిషనర్ గారికి లెటర్ పెట్టడం జరిగింది. అందువరకు మేము ఆ వార్డులో చెట్లని వాటిని క్లీన్ చేయడం వల్ల వర్క్ చేస్తాం. క్లీన్ ఆంధ్రప్రదేశ్ స్క్రాప్ కార్యక్రమంలో భాగంగా చేపడుతున్న పరిశుభ్రత వారోత్సవాల్లో భాగంగా తెనాలి పట్టణ ప్రజలకు స్వచ్ఛత, పరిశుభ్రత పట్ల అవగాహన కలగజేస్తూ తెనాలి పురపాలక సంఘం వారి ఆధ్వర్యంలో మంగళవారం అవగాహన ర్యాలీ నిర్వహించారు. క్లీన్ ఆంధ్రప్రదేశ్ స్క్రాప్ కార్యక్రమంలో భాగంగా చేపట్టిన పరిశుభ్రత వారోత్సవం పురస్కరించుకుని మంగళవారం తెనాలి పురపాలక సంఘం వారి ఆధ్వర్యంలో స్వచ్ఛత, పరిశుభ్రతపై పట్టణ పురవీధుల్లో అవగాహన ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా తెనాలి పురపాలక సంఘ చైర్పర్సన్ సయ్యద్ కాళీధర్ నసీం ర్యాలీని జెండాను ఊపి ప్రారంభించారు. అనంతరం ఆ మీడియాతో మాట్లాడుతూ క్లాప్ ప్రోగ్రాంలో భాగంగా ప్రజలకు పరిశుభ్రతపై అవగాహన కల్పించేందుకు ర్యాలీ నిర్వహించడం జరుగుతుందని అన్నారు. ప్రజలందరూ పట్టణ సుందరీకరణకు పురపాలక సంఘం చేపట్టే చర్యల్లో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. అందరికీ నమస్కారం. క్లాప్ ప్రోగ్రాంలో భాగంగా పరిశుభ్రత వారోత్సవాలని ఈ 1 వీక్ 3rd నుంచి 9th వరకు డ్రైవ్ పెట్టాము. అందరికీ అవేర్నెస్ కలిగించడానికి ఇవాళ క్లాప్ ర్యాలీ నిర్వహిస్తున్నాము. మున్సిపల్ ఆఫీస్ నుంచి గాడిబావి సెంటర్ వరకు ర్యాలీ నిర్వహిస్తున్నాము. తెనాలి పురపాలక సంఘ కమిషనర్ ఎం జశ్వంతరావు మాట్లాడుతూ ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన జగనన్న స్వచ్ఛ సంకల్ప పరిశుభ్రత వారోత్సవాల్లో భాగంగా ఒక్కో రోజు ఒక్కో అంశంపై పరిశుభ్రత గురించి ప్రజలకు అవగాహన కల్పించడం జరుగుతుందని అన్నారు. ప్రజలు, వ్యాపారస్తులు చెత్తను రోడ్లపై వేయకుండా తెనాలి పురపాలక సంఘ సిబ్బందికి అందజేసి స్వచ్ఛ తెనాలికి సహకరించాలని కోరారు. రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా జగనన్న స్వచ్ఛ సంకల్పం ప్రోగ్రాము, అలాగే స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ కార్యక్రమం 2nd అక్టోబర్ స్టార్ట్ చేయడం జరిగింది. దానిలో భాగంగానే మన తెనాలి పురపాలక సంఘంలో ఈ రోజున ర్యాలీ కండక్ట్ చేయడం జరుగుతూ ఉంది. 3rd నుంచి 9th వరకు షెడ్యూల్స్ ఇవ్వడం జరిగింది. దానిలో భాగంగా రోజుకు ఒక కార్యక్రమం చేపట్టడం జరుగుతూ ఉంది. ఈ ర్యాలీ ఉద్దేశించి జనాలను అవేర్నెస్ చేయడం కోసం, అలాగే మన షాప్ ఓనర్స్ కావచ్చు, పబ్లిక్ కావచ్చు, హౌస్ ఓనర్స్ కావచ్చు, ఎవరైనా కూడా వాళ్ళందరూ కూడా రోడ్ల మీద చెత్త చెదారం వేయకోకుండా మన టౌన్ అంతా కూడా నీట్గా ఉండాలన్న ఉద్దేశంతో ఈ అవేర్నెస్ కార్యక్రమం చేపట్టడం జరుగుతుంది. మీరందరూ మా వెహికల్స్ వచ్చినప్పుడు తప్పకుండా మీ ఇంట్లో ఉన్న వేస్టేజ్ అంతా కూడా శానిటరీ వర్కర్స్ వచ్చినప్పుడు వాళ్ళకి ఇవ్వాల్సిందిగా కోరుకున్నాం. మీరు దయచేసి అందరూ కూడా మీ ఇంట్లో ఉన్న చెత్త సదారాన్ని రోడ్ల మీద వేయకోకుండా మా వర్కర్స్కి ఇవ్వాల్సిందిగా కోరుకుంటాం. తెనాలి పురపాలక సంఘ వైస్ చైర్మన్ గుంటూరు కోటేశ్వరరావు మాట్లాడుతూ పురప్రజలు పురపాలక సంఘం అందజేసిన 3 బుట్టల విధానాన్ని పాటిస్తూ మున్సిపల్ పారిశుద్ధ సిబ్బందికి అందజేయాలని అన్నారు. పట్టణ పరిశుభ్రతకు మున్సిపల్ సిబ్బంది చేస్తున్న సేవలను గమనించి తోడ్పాటును అందించాలని అన్నారు. కాలువలపై అక్రమ నిర్మాణాలు చేపట్టరాదని సూచించారు. మన మున్సిపాలిటీలో వర్కర్స్ ఎంత కష్టపడి పని చేస్తున్నారో మీ అందరికి కూడా తెలుసు. కాలువలు తీసినా, చెత్త తీసినా, ఏది తీసినా ఎడమ చేయి కుడి చేయి అనకుండా
పని చేసుకుంటా వస్తున్నారు. దాన్ని గుర్తుపెట్టుకొని ఎక్కడో ఈదుల్లో బయట వేయకుండా మీకు మూడు డస్ట్బిన్లు ఇచ్చారు. ఆటిట్టో పెట్టుకొని షాపులోళ్ళైనా ఇళ్లలో వాళ్ళైనా ఒక కాలంలో మురుగు తీస్తే ఎంపటినే తీసుకెళ్ళండి అని గొడవ పెట్టుకుంటున్నారు మమ్మల్ని. అది అంత వాసన వస్తుందని మీరు అంటున్నారు. తీసే వాళ్ళకి మాకెంత ఇబ్బంది కలుగుతుందో అది కూడా గమనించుకోవాల్సిందిగా కోరుతున్నాం. ప్రజలు విద్యాదేవినని అమ్మఒడని ఎస్టీ ఎస్సీ బీసీ మైనార్టీలు కానీ పేద ప్రజలందరికి కూడా కడుపు నింపే ప్రభుత్వం కానీ మాది ఎవరు పొట్ట కొట్టాలని అయితే అక్కడ జగనన్న ఇక్కడ శివన్న చూడరు. ఏ కౌన్సిలర్ కూడా మీది పెన్షన్ పోవాలని కోరుకోము. ఆ పెన్షన్ల మీద మేము కూడా ఎంతో పోరాడుతున్నాము. నిజమైన అరికతలు అయితే వచ్చి పెట్టుకోండి, మళ్ళీ ఇప్పిస్తాము. కార్యక్రమంలో మున్సిపల్ అసిస్టెంట్ కమిషనర్ గోపాలరావు, కౌన్సిలర్ గొడవర్తి శ్రీ సాయి హరిరామ్, శానిటరీ ఇన్స్పెక్టర్ ఆకులతి రామచంద్రరావు, పలు శానిటరీ అధికారులు, ఆశా కార్యకర్తలు, నగర దీపికలు, సిఆర్పీలు, మున్సిపల్ సిబ్బంది పాల్గొన్నారు.